ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను కార్యకర్తల యొక్క కష్టార్జితంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతోని ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నానన్న విశ్వాసం నమ్మకం నాకుంది కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా మా కార్యకర్తలు హీరోలు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోనటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హీరోలే ఎక్కడ ఒక పోలీస్ గాని బిఆర్ఎస్ పార్టీ గుండాలు గాని ఎక్కడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అంటే ధీటుగా ఎదుర్కొంటూ తెగించి కొట్టడానికి కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు నెల రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమై వాళ్ళ పనులను పక్కబెట్టి కొంతమంది ఉద్యోగాలు పక్కబెట్టి వ్యాపారాలు పక్కబెట్టి చదువులు పక్కబెట్టి అన్నిటి కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి ప్రతి కార్యకర్త పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ ముగిసే వరకు కూడా వాళ్ళు అదే కార్యక్షేత్రం నుంచి బయటికి రాలే ప్రతిరోజు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి పనిచేసిన ఫలితంగానే ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది దాంతోపాటు ప్రజలందరూ కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం విశ్వాసం మోడీ గారి మీద నమ్మకం విశ్వాసం అనేక పార్టీలు వాళ్ళ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తా కూడా అన్నింటినీ పక్కబెట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సరే అక్కడక్కడ కొంతమంది రచ్చిపోయి సిబ్బంది మీద దుర్భాష రాడడం అని చేసినప్పుడు కూడా ఒక సిబ్బంది భరించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసుల ద్వారా కొట్టించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భరించారు మేము ముందే చెప్పినాం కార్యకర్తలకు క్లియర్ చెప్పినాం మేము ఎక్కడ కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ రెచ్చిపోకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఆ ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం కాబట్టి దానికోసం ఇవాళ ప్రశాంతంగా మేము ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగించడానికి సహకరించినాం దీంతో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ కూడా మంద కృష్ణ మాదిగ గారు వారితో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం తప్పకుండా 3వ తారీఖు వచ్చే ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈ నమ్మకం విశ్వాసం మాకుంది పక్కా గెలిచి తీరుతాం